అపహరణ బలవంతంగా దారి మళ్లించడం చిత్రహింసలు బెదిరింపులు ఇవేవి ఒక కల్పిత కథలోని సన్నివేశాలు కావు దుబాయ్ పాలకుడైన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తన ఇద్దరు కూతుళ్ల అపహరణకు వారిని బలవంతంగా దారి మళ్లించడానికి బాధ్యుడని గతేడాది లండన్ హైకోర్టు ప్రకటించింది వారిలో ఒకరైన ప్రిన్సెస్ లతీఫా తన బిలీనియర్ తండ్రికి కుటుంబానికి దూరంగా పారిపోయేందుకు రెండుసార్లు విఫలయత్నం చేశారు మొదటి ప్రయత్నం తర్వాత తండ్రి ఆమెను దుబాయ్లో మూడేళ్లకు పైగా జైల్లో పెట్టారు రెండో ప్రయత్నంలో ఆమెను భారత తీరానికి సమీపంలో పట్టుకుని బలవంతంగా మళ్లీ దుబాయ్కి తరలించారు అక్కడ ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు ఇప్పుడు ఆమె అదృశ్యమయ్యారు అయితే అదృశ్యం కావడానికి ముందుగా తనను ఉంచిన పరిస్థితులను ఆమె ఒక రహస్య ఫోన్లో బీబీసీ ప్రత్యేక ప్రిన్సెస్ లతీఫా పశ్చిమాసియాలోని అత్యంత శక్తివంతుల్లో ఒకరి కుమార్తె ఆయనే షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ పాలకుడు లతీఫా డైవింగ్ చేస్తున్నారు జీవితం చాలా బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది కానీ ఆమె దీన్ని కోరుకోవడం లేదు తాను పంజరంలో చిలకలా బందీగా ఉన్నానని ఆమె అంటున్నారు రెండు వేల పద్దెనిమిదిలో పారిపోవడానికి ప్రయత్నించే ముందు ఆమె ఈ వీడియో తీశారు నేను భవిష్యత్తు గురించి చాలా ఉన్నాను ఉదయాన్నే లేచాను ఈరోజు నేనేం చేయాలనుకుంటే అది చేయగలుగుతానని అనుకుంటున్నాను నేను కోరుకున్న చోటికి వెళ్ళిపోగలను తన స్నేహితురాలు టీనా మద్దతుతో దుబాయ్ నుంచి పారిపోయి వరకు పడవ ఎక్కారు హిందూ మహాసముద్రాన్ని దాటేసి అమెరికాలో రాజకీయ ఆశ్రయం కోరాలనేది ఆమె పథకం కానీ ఎనిమిది రోజుల తరువాత మరికాసేపట్లో భారత్కు చేరుకోనుండగా ఆమె స్వేచ్ఛాకాంక్షకు మళ్లీ రెక్కలు తెగిపోయాయి మాకు డెక్ పై నుంచి శబ్దాలు వినపడసాగాయి అవి తుపాకీ కాల్పుల్లా వినిపించాయి లతీఫా ఓ మై గాడ్ వచ్చేశారు అంది గట్టిగా అరవసాగింది అక్కడి నుంచి పారిపోయేందుకు ఎంతో పెనుగులాడింది నేను నా స్నేహితురాల్ని చూడ్డం అది చివరిసారి అంతర్జాతీయ జలాల్లోంచి ప్రిన్సెస్ లతీఫాను బలవంతంగా పడవలోంచి తీసుకెళ్లారు ఆపై ఆమె అదృశ్యమయ్యారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె గురించి ఎలాంటి సమాచారమూ లేదు నేను వాళ్లకు పదే పదే చెబుతున్నా నా పేరు లతీఫా అల్ మక్తో నేను దుబాయ్ కు పోదలుచుకోలేదు నాకు ఆశ్రయం కావాలని కోరుకుంటున్నాను కొన్ని నెలల వ్యవధిలో చిత్రీకరించిన ఈ వీడియోలు బీబీసీ చేతికి చేరాయి తనను ఎక్కడ బందీగా ఉంచారో ఆమె ఈ వీడియోలో వెల్లడించారు సెంట్రల్ దుబాయ్లోని ఓ విల్లా నేను ఒక బందీని ఈ విల్లాను ఓ జైల్లా మార్చేశారు కిటికీలన్నీ మోసేశారు నేను ఏ కిటికీని కూడా తెరవలేను ఇక్కడ నేనొక్కదాన్ని ఒంటరి ఇది వైద్య సహాయానికి దిక్కులేదు విచారణ లేదు ఎలాంటి నేరారోపణలు లేవు తన చుట్టూ ఉన్న పరిసరాలను ఆమె వివరించారు ఈ విల్లాకు ముప్పై మంది పోలీసులు వంతుల వారీగా పహారా కాస్తున్నారు ఆమెను ఎక్కడ ఎలా బందీగా ఉంచారు అన్న వివరాలు బీబీసీ స్వతంత్రంగా చేసిన దర్యాప్తులో కూడా నిజమేనని తేలింది ఎవ్వరిని కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంచకూడదు సుదీర్ఘ కాలం పాటు అలా ఆమెను ఒంటరిగా నిర్బంధంలో ఉంచడం అంటే లతీఫా ఈ విల్లాలోంచి అడుగు బయట పెట్టేందుకు ఈ ఒక్క సందర్భంలో మాత్రమే అనుమతించారు హ్యూమన్ రైట్స్ మాజీ కమిషనర్ మేరీ రాబిన్సన్ తో కలిసి లతీఫా భోజనం చేసేందుకు సవతి తల్లి ప్రిన్సెస్ హయా ఏర్పాట్లు చేశారు ఈ లంచ్ ఎంత బాగుందోనని హయా మెచ్చుకున్నారు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు మీరంతా లివింగ్ రూమ్ లోకి వచ్చి ఫోటో తీస్తారా అన్నారు యుఏఈ ప్రభుత్వం విడుదల చేసిన ఈ ఫోటోలే ప్రిన్సెస్ ఆనాటికి బతికే ఉన్నారు అనడానికి కీలక ఆధారం ఇలా ముందస్తు పథకం ప్రకారం ఏర్పాటు చేసిన లంచ్లో లతీఫాను ప్రదర్శించడం ఆమె ముఖంపై ఎన్నడూ కనిపించని చిరునవ్వును క్లిక్ మనిపించాలని ఫోటోగ్రాఫర్ ప్రయత్నించడం ఇవన్నీ కూడా క్రూరత్వం కిందికే వస్తాయి లతీఫా వైపు కథనం ఏంటనేది ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు అదంతా ఓ సెటప్ నన్ను మోసం చేసి ఆ లంచ్ ఏర్పాట్లు చేశారు మేరీని నాకు హయా పరిచయం చేశారు కానీ ఆమె యుఎన్ హ్యూమన్ రైట్స్ మాజీ హెడ్ అన్న విషయం నాకు చెప్పలేదు ఎప్పుడూ చెప్పలేదు నాకు ఆ విషయం తెలిసి ఉంటే అప్పుడే నేను అంతా చెప్పేసేదాన్ని ప్రిన్సెస్ లతీఫా తన కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నారని నాడు మేరీ రాబిన్సన్ అన్నారు కానీ ఆ రోజు అసలు ఏం జరిగిందన్నది ఆమె మొదటిసారి బీబీసీతో చెప్పారు మొదటగా నాకు మంచి స్నేహితురాలైన ప్రిన్సెస్ హయా నన్ను తప్పుదారి పట్టించారు లతీఫాకు ఒక సీరియస్ బైపోలార్ ప్రాబ్లం ఉందని హయా చెప్పుకొచ్చారు లతీఫాకు మళ్లీ ఎలాంటి ఇబ్బంది జరగొద్దని తాము కోరుకుంటున్నామన్నారు నాకు కూడా అవుననిపించింది అసలు బైపోలార్ సమస్య ఉన్న వ్యక్తితో వాళ్ల ఇబ్బంది గురించి ఎలా మాట్లాడాలో నాకు తెలీదు సంతోషంగా భోజనం చేస్తున్న సమయంలో తన ఇబ్బంది గురించి ఆమెను అడగడం వల్ల ఆమెకు మరింత బాధ కలుగుతుందని భావించాను మూడేళ్లు గడుస్తున్నాయి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ జీవితం మామూలుగానే సాగిపోతోంది కాని తన సొంత కూతురి నిర్బంధానికి ఆమెను హింసించడానికి స్వయంగా ఆయనే బాధ్యుడు ప్రిన్సెస్ లతీఫాను కాపాడి దుబాయ్ కు ఈ రోజు వరకు షేక్ చెబుతున్న కథనం ఈ జైల్ వెళ్లాలో నేను బందీగా ఉండాలనుకోవడం లేదు నాకు స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నా కొన్ని నెలలుగా ఆమె సీక్రెట్ ఫోన్ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు ఆమె నుంచి వచ్చిన చివరి సందేశాలు బహుశా ఇవే అయ్యుంటాయి ఈ సాక్ష్యాల్లో కొంత భాగాన్ని విడుదల చేయాలని మేము నిర్ణయించుకున్నాం ఈ నిర్ణయాన్ని మేము ఆషామాషీగా ఏమీ తీసుకోలేదు తన కోసం మనం పోరాడాలని వెనక్కి తగ్గొద్దని ఆమె కోరుకుంటోందని అనిపిస్తోంది నా భద్రత గురించి జీవితం గురించి నాకు ప్రతిరోజు ఆందోళనగానే ఉంటుంది ఈ పరిస్థితులను తట్టుకుని బతికి బయటపడగలనా అన్నది అనుమానమే నేను జీవితాంతం జైల్లోనే ఉండాలని ఇక ఎన్నిటికీ సూర్యుడిని చూడలేనని పోలీసులు నన్ను భయపెడుతున్నారు ప్రిన్సెస్ లతీఫా నిర్బంధంపై బ్రిటన్ ప్రభుత్వం తీవ్రంగా ఆందోళన చెందుతోందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు ప్రపంచ దేశాలతో సత్సంబంధాలను పెంచుకోవడం కోసం భారత్ కొన్ని దేశాలకు కోవిడ్ టీకాలను ఉచితంగా సరఫరా చేస్తోంది జనవరి ఇరవై నుంచి ఇప్పటి వరకు దాదాపు యాభై ఐదు లక్షల డోసులు పదిహేడు దేశాలకు పంపించింది మరో కోటి డోసులను కమర్షియల్గా ఎగుమతి చేశారు దీనిని భారత్ నేర్పుతున్న వ్యాక్సిన్ దౌత్యంగా చాలామంది చెబుతున్నారు వ్యాక్సిన్ల సరఫరా ద్వారా దక్షిణాసియాలో చైనా ప్రభావానికి చెక్ పెట్టే ప్రయత్నం భారత్ చేస్తోందని నిపుణులు అంటున్నారు మరి అందులో నిజమెంత బీబీసీ ప్రతినిధి అరుణోదయ్ ముఖర్జీ అందిస్తున్న రిపోర్ట్ దేశంలో తయారవుతున్న కోవిడ్ నైన్టీన్ టీకాలను పలు దేశాలకు సరఫరా చేస్తూ దౌత్య విధానంలో ఒక నూతన ఉరవడికి నాంది పలికే ప్రయత్నం చేస్తోంది భారత్ ఆక్స్ఫర్డ్ ఆస్టోజెనిక అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ టీకాలు పుణేలోని సీరం సంస్థలో తయారవుతున్నాయి భారత్ నిర్ణయం పట్ల అనేక దేశాలు హర్షం వ్యక్తం చేశాయి వ్యాక్సిన్ మైత్రేఈ అంటే టీకా స్నేహం అనేది చాలా జాగ్రత్తగా రూపొందించిన వ్యూహంలా కనిపిస్తోంది సోషల్ మీడియాలో దీనిపై చాలా ప్రచారం జరుగుతోంది ఇండియాలో ఒకటి కాదు రెండు మేడ్ ఇన్ ఇండియా కరోనా వ్యాక్సిన్లున్నాయి మానవాళిని కాపాడేందుకు మేము సిద్ధంగా ఉన్నాం ప్రపంచ ఫార్మసీగా పేరుగాంచిన మా దేశం నుంచి ప్రపంచంలోని ప్రతి మూలకు అత్యవసర ఔషధాలను సరఫరా చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు గతం నుంచి ఈ పని చేస్తున్నాం ఇక ముందు కూడా చేస్తామన్నారు ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయడం ద్వారా చైనా కన్నా భారత్ తానే మిత్ర దేశంగా ప్రదర్శించుకుంటోందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు వ్యాక్సిన్ విలువని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆర్థికంగా ఇది పెద్ద లాభసాటి బీరమేమీ కాదు కానీ ప్రపంచ ఫార్మసీగా నమ్మకమైన ఔషధ సరఫరాదారుగా భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది గతేడాది కోవిడ్ను ఎదుర్కొనేందుకు పీపీఈ కిట్లను మందులను సరఫరా చేయడం ద్వారా భారత్ చైనాలు రెండూ ప్రపంచంలో కీలక పాత్ర పోషించాయి తమ సాఫ్ట్ పవర్ను చాటుకునేందుకు వ్యాక్సిన్ డిప్లొమసీ మరో ముందడుగుగా భావించవచ్చు గత కొన్నేళ్లుగా ఇరుగుపొరుగు దేశాల్లో చైనా ప్రభావం పెరిగిపోతుండటంతో భారత్కు ఇబ్బందికరంగా మారింది భారత్కు పొరుగున ఉన్న దేశాల్లో మౌలిక సదుపాయాలు రక్షణ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా చైనా తన ఆర్థిక సత్తాను చాటుకుంది అయితే ఈ పోటీలో ముందు నిలబడేందుకు భారత్ అనేక ప్రయత్నాలు చేస్తోంది ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారుగా ఉన్న ప్రతిష్టను ఉపయోగించుకుని ఇందులో పైచేయి సాధించాలని చూస్తోంది కానీ ఇది సుస్థిరమైంది కాకపోవచ్చని నిపుణులు అంటున్నారు మన దగ్గర అధిక వనరులు లేదా సైన్య పరిశ్రమలు లేవు కాబట్టి ఇతర దేశాలకు వ్యాక్సిన్లు అందించడం ద్వారా వాటిని ప్రభావితం చేయడం ఓ సులువైన మార్గం కానీ ఇది తాత్కాలికమే ప్రభావాన్ని పెంచుకునేందుకు అసలైన మార్గం మాత్రం ఆర్థిక సైనిక సహాయమే దాని విలువ ఎప్పటికీ మారదు వ్యాక్సిన్లు మాత్రం భవిష్యత్తు కరెన్సీగా మారబోవు ప్రపంచానికి అవసరమయ్యే వ్యాక్సిన్లలో డెబ్బై శాతం భారత్ తయారు చేస్తుందని ప్రభుత్వం ఫిబ్రవరి మొదటి వారంలో ఘనంగా ప్రకటించింది కోవిడ్ కేసుల సంఖ్యలో ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచిన దేశం నుంచి వెలువడ్డ సాహసోపేతమైన ప్రకటన ఇది అయితే దాతృత్వాన్ని చాటుకోవడం మంచిదే కానీ దేశంలోని నూట ముప్పై కోట్ల మంది ప్రజలందరికీ వ్యాక్సిన్లు అందేలా చూసుకోవడం కూడా ముఖ్యమనేది కొందరు నిపుణుల హెచ్చరిక భారత్ దక్షిణ కొరియాలలో ఉత్పత్తి అవుతున్న యాస్ట్రాజెనికా కోవిడ్ టీకాల అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపిందన్నది తెలిసిందే ఈ నిర్ణయంతో కోవాక్స్ కార్యక్రమం ద్వారా పేద దేశాలకు టీకాలను సరఫరా చేసే ప్రక్రియ సులభంగా మారుతుందని డబ్ల్యూహెచ్ఓ భావిస్తోంది ఫిబ్రవరి చివరిలో మొదటి విడతగా కోవాక్స్ పంపిణీ చేయనున్న ముప్పై మూడు కోట్ల డోసుల టీకాల్లో ఎక్కువ భాగం ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్లే అయితే అసలు ఈ కోవాక్స్ కార్యక్రమం ఏంటి అన్ని దేశాలకు సమానంగా కోవిడ్ టీకాలను అందించాలనే ఈ కార్యక్రమ లక్ష్యం విజయవంతమవుతుందా బీబీసీ ప్రత్యేక కథనం ప్రపంచానికంతా కోవిడ్ టీకాలను అందించాలనే పోటీ మొదలైంది వైరస్ వ్యాప్తిని ఆపాలంటే పేదలు ధనికులనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ టీకాలు అందించాలి దీనికోసమే కోవాక్స్ కార్యక్రమం మొదలైంది కోవాక్స్ ఓ అంతర్జాతీయ కార్యక్రమం ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందేలా చేయడమే దీని లక్ష్యం అయితే ధనిక దేశాలు టీకాలను అక్రమ నిల్వ చేస్తున్నాయనే ఆందోళనలున్నాయి ఈ ఏడాదిలో రెండు వందల కోట్ల డోసుల్ని పంపిణీ చేసేలా టీకా తయారీదారులతో కలిసి పనిచేస్తుంది కోవాక్స్ వీటిలో చాలా వరకు పేద దేశాలకు అందించి ఇరవై ఏడు శాతం ప్రజలకు టీకాలు వేసేలా చూస్తారు అయితే ఇదెలా పనిచేస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ మరికొన్ని అంతర్జాతీయ సంస్థల ఆధ్వర్యంలో కోవాక్స్ కార్యక్రమం నడుస్తుంది దీనికి అనేక చారిటీలు ప్రైవేట్ డోనర్లు ధనిక దేశాలు నిధులు అందిస్తున్నాయి నూట ఎనభై దేశాలకు పైగా ఇందులో భాగమయ్యాయి పేదవాళ్లకు టీకాలను ఉచితంగా ఇస్తారు ప్రతి ఒక్కరూ ఇందులో భాగమైతే మంచి ఫలితం దక్కుతుందనేది దీని వెనుకున్న ఆలోచన Investing in the COVAX facility is the fastest way to end this pandemic and ensure a sustainable economic recovery. కోవిడ్ నైన్టీన్ ను పూర్తిగా ఆపాలంటే కనీసం డెబ్బై శాతం ప్రపంచ జనాభాకు టీకాలు అందాలని డబ్ల్యూహెచ్ఓ భావిస్తోంది ప్రస్తుత కోవాక్స్ వేగాన్ని బట్టి దీనికి కొన్నేళ్లు పట్టొచ్చు వ్యాధి ముప్పు ఎక్కువగా ఉన్న వాళ్లకు మొదటగా టీకాలు వేస్తారని కోవాక్స్ చెబుతోంది అయితే కరోనా కొత్త వేరియంట్ల కారణంగా కొన్ని టీకాలు తక్కువ ప్రభావాన్ని చూపొచ్చు అయితే కోవాక్స్ నెమ్మదిగా అతి లాంఛనాలతో సాగుతోందనే విమర్శలు ఉన్నాయి మరోవైపు చాలా దేశాలు సొంతంగా వ్యాక్సిన్ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి కోవాక్స్ విజయవంతం కావాలని దీని అధినేతలు భావిస్తున్నారు This is not charity. It's in every country's best interest. We sink or we swim together. దక్షిణాఫ్రికాలో జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్తో టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రపంచంలో ఈ వ్యాక్సిన్ను ప్రజలకు పంపిణీ చేస్తున్న మొదటి దేశం ఇదే దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసా తాను వ్యాక్సిన్ తీసుకుంటున్నట్లు ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రజల్లో భయాలను దూరం చేయాలని తాను విధంగా చేసినట్లు తెలియజేశారు రామఫోసా హర్యానాలోని నూహ్ జిల్లాలోని ఓ గ్రామంలో ఒక కొత్త మార్పుకు బీజాల పడ్డాయి పీరియడ్ చాట్ క్యాంపెయిన్లో భాగంగా మహిళలు ఒక చాటు పైన తమ నెలసరి రోజులను బహిరంగంగా రాసిపెడుతున్నారు అయితే ఈ కార్యక్రమం చేపట్టేందుకు మహిళలు తమ ఇళ్లలో గ్రామంలో ఎన్నో అడ్డంకులు సమస్యలు ఎదుర్కొన్నారు కానీ వాటన్నింటినీ వారు పట్టుదలగా అధిగమించారు ఈ కార్యక్రమంలో భాగమైన అంజుమ్ ఇస్లాం కథ ఏంటో ఇప్పుడు చూద్దాం బీబీసీ ప్రతినిధి దితీ బాజ్పేయి అందిస్తున్న కథనం ఈ చార్ట్ పెట్టి రెండు నెలలవుతోంది దీంతో సమయానికి మా నాన్న శానిటరీ ప్యాడ్లు తీసుకొచ్చి పెడుతున్నారు హర్యానాలోని నూహ్ జిల్లాలో పీరియడ్ చార్ట్ కార్యక్రమం మొదలైంది దీనిలో భాగంగా మహిళలు తమ నెలసరి తేదీలను బహిరంగంగా చార్టుల్లో రాసి గోడలపై అతికిస్తున్నారు నూట యాభై కుటుంబాలు ఇలా పీరియడ్ చార్ట్లు పెట్టాయి భారత్లోని అత్యంత వెనుకబడిన జిల్లాల్లో నూహ్ కూడా ఒకటి ఈ ఈ చాట్ లో నా పేరు మా అమ్మ పేరు ఉన్నాయి రాశిద అమ్మాయిల దగ్గర ఫోన్ ఉండడాన్ని కూడా తప్పుబట్టే సమాజంలో ఉంటున్నాం మా ఇరుగు పొరుగు వారి ఇళ్లలోనూ ఇలాంటి చాట్లు పెట్టించాను వాళ్ళు అనేక సందేహాలు వ్యక్తం చేశారు వాళ్లకు చాలా విషయాలు చెవిలో చెప్పాల్సి వచ్చింది ప్యాడ్ మిత్ర అనే గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నాం ఇందులో యాభై నుంచి అరవై మంది వరకు అమ్మాయిలను చేర్చుకున్నాం చాట్లు పెట్టి వాటితో సెల్ఫీలు తీసుకుని పంపాలని వారిని కోరాం పీరియడ్ చాట్ విషయమై ఇరుగు పొరుగు మహిళలతో మాట్లాడేందుకు అంజుం అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే ఈ కార్యక్రమంలో చాలా మంది అమ్మాయిలు భాగమయ్యేలా చేయడంలో ఆమె విజయవంతమయ్యారు పీరియడ్ చాటు వల్ల అంజుం ఆమె తల్లి నెలసరి సమయంలో ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇంట్లో సహజంగా గడిపే పరిస్థితి ఏర్పడింది ఈ మా అమ్మాయి కృషి చేస్తున్నందుకు సంతోషంగా ఉంది నాకు మా ఇరుగు పొరుగు వాళ్లకు ఆమె పీరియడ్ చాట్ల అవసరం గురించి వివరించి చెప్పింది మా దగ్గర వాళ్లే కొందరు భిన్నంగా స్పందించారు అమ్మాయితో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు పెళ్లి చేసి ఓ ఇంటికి పంపొచ్చుగా అని అన్నారు నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొన్న ఇబ్బందులను అంజుం తండ్రి అర్థం చేసుకుంటున్నారు సమయానికి వారికి శానిటరీ ప్యాడ్లు సమకూర్చుతున్నారు మొదట్లో ఈ చాట్ చూసినప్పుడు ఈ కార్యక్రమం గురించి విన్నప్పుడు వింతగా అనిపించింది కూతురుతో ఇలాంటి విషయాలు ఎలా మాట్లాడతామని విచిత్రంగా అనిపించింది కానీ మా అమ్మాయి ఏ విషయం గురించి అయినా లేకుండా మాట్లాడుతుంది ఇక్కడ చాలా మంది అలా ఉండరు నా భార్య కూడా మొహమాట పడుతూ ఉంటుంది గోడలపై పీరియడ్ చార్ట్లు పెట్టడం అంత సులువైన పని కాదని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సునీల్ జగ్లాన్ అంగీకరిస్తున్నారు ఈ కార్యక్రమం మొదలు పెట్టాం ఇక్కడ మహిళలు ధైర్యంగా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు దేశంలోని మిగతా చోట్ల ఉన్నవారు కూడా దీన్ని ఎందుకు పాటించకూడదు కొన్ని కుటుంబాల్లో మహిళల నుంచే దీని పట్ల వ్యతిరేకత వచ్చింది ఇంట్లో చిన్నవాళ్ళు ఈ చాటులు పెడుతుంటే పెద్దవాళ్ళు వద్దంటున్నారు దీంతో చిన్నవాళ్ళు కూడా ఆ చాటులను తీసేయాల్సి చేయాల్సి వస్తోంది ఇది మహిళలే పోరాడాల్సిన విషయం కెన్యా తీరాన పరుచుకుని ఉన్న అరబుకోసుకోకే అడవుల్లో మూడు వందల రకాల రంగురంగుల సీతాకోకచిలుకలు చిలుకలున్నాయి కళ్ళు చెదరే రంగుల్లో చూపురలను ఆకట్టుకుంటున్న ఈ సీతాకొక్క చిలుకలు పర్యాటకులకు ఆహ్లాదనే కాదు స్థానికులకు ఉపాధిని కూడా కల్పిస్తున్నాయి దీంతో అడవులను పరిరక్షించాలనే వారి ఆలోచనకు ఆర్థిక ప్రోత్సాహం తోడైనట్లయింది బీబీసీ ప్రతినిధి క్లేర్ ముతింజీ అందిస్తున్న కథనం కెన్యారంలో సీతాకోక చిలుకల పెంపకం ఇప్పటిది కాదు దీనికి ముప్పై ఏళ్ల చరిత్ర ఉంది ఇక్కడ అడవులను నమ్ముకుని జీవిస్తున్న అనేక జాతుల ప్రజలకు ఇంద్రధనస్సు రంగులతో కన్నుల పండుగ చేసే సీతాకోకచిలుకలే చిలుకలే జీవనాధారం గత రెండు దశాబ్దాలుగా సీతాకోక చిలుకల పెంపకంలో ఉన్నారు స్వాఫియా సాయిది ఈ వెంచర్లో పనిచేస్తూ ప్యూపాలను మార్కెట్లో అమ్మితే ఇంటిల్లిపాదికి సరిపడా సంపాదించుకోగలుగుతున్నాం ఇది నన్ను బాగా ఆకర్షించింది దాంతో నేను పిల్లల స్కూల్ ఫీజులు కట్టగలిగాను ఇంటికి అవసరమైన తిండి సరుకుల్ని కొనగలిగాను సీతాకోక చులుకల పెంపకం మీద ఆధారపడి నా ముగ్గురు పిల్లల్ని చదివించగలిగాను కెపిపిఓ ప్రాజెక్ట్ సముదాయంపై ఆధారపడి పనిచేసే సంస్థ కెన్యాలో సీతాకోక చులుకల వ్యాపారం లాభదాయకంగా నడవడానికి మూలాధారం సాధారణంగా సీతాకోక చులుకల పెంపకందారులు పెద్ద సీతాకోక సేకరించి తమ ఇళ్లలో ఉండే పంజరాల్లోని మొక్కలపైన వాటిని ఉంచుతారు వాటిని హోస్ట్ ప్లాంట్స్ అంటే ఆతిథ్య మొక్కలు అంటారు ఈ మొక్కలపై ఆడ సీతాకోక చిలుకలు గుడ్లు పెడితే వాటి నుంచి గొంగళ పురుగులు పుడతాయి ఈ గొంగళ పురుగులను ప్యూపా దశకు చేరుకునే వరకు పెంచుతారు ప్యూపా దశలో వాటిని సేకరించి తమ సముదాయం ప్రతినిధులకు అందజేస్తారు వారి ద్వారా అవన్నీ ప్రాజెక్టుకు చేరుతాయి మార్చి నుంచి సెప్టెంబర్ వరకు పీక్ సీజన్లో రైతులు వారానికి నూట యాభై డాలర్ల వరకు సంపాదిస్తారని కెపేయూ ప్రాజెక్టు తెలిపింది అంతేకాకుండా రైతులకు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను కూడా ఈ ప్రాజెక్ట్ తెలియజేస్తోంది సీతాకోక చిలుకల పెంపకం అడవులకు కలిగే లాభాలు మాకు తెలిసొచ్చాయి ముందు తరాల కోసం అడవులను పరిరక్షించేలా ఇది మాకు ప్రేరణనిస్తోంది మార్కెట్లో అవసరాన్ని గమనించి కెన్యా సీతాకోక చిలుకల పెంపకం ప్రారంభించారు రిచర్డ్ బెనెట్ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మార్కెట్లో ఎగుమతులు మెల్లమెల్లగా ఆయన స్కూలు పిల్లలు సాధారణంగా ట్రాపికల్ గార్డెన్ లోని అద్దాల్లోంచి ప్రపంచవ్యాప్తంగా సేకరించిన బోల్డన్ సీతాకోక చిలుకల్ని చూసి ఆశ్చర్యపోతుంటారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు వందల చోట్ల ఇలాంటి ప్రదర్శనలున్నాయి అమెరికాలో ఉన్న డెబ్బై ప్రదర్శనలు నా మార్కెట్ పరిధిలోకి వస్తాయి బ్రిటన్లో సీతాకోక చిలుకల ప్రదర్శనశాలలు గతంలో అరవై ఉండేవి ఇప్పుడు అవి తగ్గిపోయి నలభైకి చేరుకున్నాయి సీతాకోక చిలుకల అందమే చాలా మందికి ఆనందాన్నిస్తుంది కాని వాటి పెంపకం ఇప్పుడు వాటి సంరక్షణతో పాటు ఓ వ్యాపార మార్గంగా కూడా మారింది మండిపోతున్న పెట్రోల్ ధరలపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తి స్టేక్ ఏంటో చూద్దాం కార్టూన్ టైంలో